హుజరాబాద్లో ఈటెల రాజేందర్ రెండు రోజుల రోడ్ షో బుధవారం నాటితో ముగిసింది. ఈటెలను పెద్ద ఎత్తున జనం కలిసి సంపూర్ణ మద్దతు పలికారు. రెండు రోజుల్లో సుమారు 1000 మంది టీఆర్ఎస్ కార్యకర్తలు టీఆర్ఎస్కు రాజీనామా చేసి ఈటెల వెంట మేమున్నాం అంటూ ప్రకటించారు. ఉమ్మడి జిల్లాలో ముదిరాజులకు టీఆర్ఎస్ గాలం వేసే పనిలో మునిగిపోయింది. ఈటెల హుజూరాబాద్, హుజూరాబాద్ ఈటెల 48 గంటల్లో వినిపించిన వాయిస్. రెండు రోజులు ఉమ్మడి జిల్లాలో అందరి దృష్టి హుజూరాబాద్ నియోజకవర్గంపైనే ఆసక్తిగా ఉంది. ఈటెల రాజేందర్ రెండు రోజుల రోడ్ షో సక్సెస్ అయినట్లు సమాచారం. పెద్ద ఎత్తున కనపర్తి, కమలాపూర్, అంబాల గ్రామాల ప్రజలు తరలివచ్చి ఈటెల రోడ్ షోలో పాల్గొన్నారు. రెండు రోజుల్లో జరిగిన రోడ్ షోలో మహిళలు ఉద్వేగానికి గురయ్యారు. ఈటెలకు తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఈ సందర్భంగా రెండు రోజుల్లో సుమారు 1000 మంది టీఆర్ఎస్ కార్యకర్తలు ఈటెలకు మద్దతుగా టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. అన్న ఎటుంటే తాము అటే అని రోడ్ షోలో తెలిపారు. ఈటెల రాజేందర్ సైతం ప్రజల గుండెల్లో తన స్థానం బదిలపరుచుకునే విధంగా వ్యాఖ్యానిస్తూ ముందుకు సాగారు. హుజూరాబాద్లో జరిగేది కౌరవ పాండవుల యుద్ధంగా తేల్చేశారు. ధర్మయుద్ధంలో ప్రజలే గెలుస్తారని ఈటెల అన్నారు. బతికి ఉండగానే నన్ను బొంద పెట్టడానికి సీఎం కేసీఆర్ కుట్రలు పన్నారని ఈటెల వాపోయారు. టీఆర్ఎస్లో చెంచాగాళ్ళు, బానిసలు ఎక్కువ అయ్యారని అన్నారు. నేను ఆత్మ గౌరవంతో బతికానని, చెంచాగరి కొట్టే బానిసగా బతికి ఉంటే దుర్లమెప్పు పొందేవాడినన్నారు. హుజూరాబాద్ ఎన్నికల్లో డబ్బు సంచులతో ఊరికొక్కడు వస్తాడని, అలాంటి వారికి తగిన బుద్ధి చెప్పే సాహసం, ధైర్యం హుజూరాబాద్ ప్రజలు ఎప్పుడో నేర్చుకున్నారన్నారు. కురుక్షేత్రంలో పాండవులు గెలిచారని, హుజూరాబాద్ కురుక్షేత్రంలో తనను నా ప్రజలు గెలిపిస్తారని ఈటెల విశ్వాసం వ్యక్తపరిచారు. ఇదిలా ఉంటే ఉమ్మడి జిల్లాలో ముదిరాజులను ఈటెల నుండి దూరం చేసేందుకు టీఆర్ఎస్లో పెద్ద ప్లాన్ నడుస్తోంది. అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు గ్రామాల వారీగా ముదిరాజులను రప్పించుకొని మీకు ఇంకేం కావాలి, ఈటెలతో కటిప్ చేయండి అంటూ సలహా ఇస్తున్నారు. దీనికి పలుచోట్ల ముదిరాజులు తాము ఈటెల వెంటనే ఉంటామని ఖరాఖండితంగా ఎమ్మెల్యేలకు చెబుతున్నట్టు సమాచారం. దీంతో ముదిరాజుల మధ్య కోవట్ మంత్రం కోసం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్లాన్ చేస్తున్నట్టు వినిపిస్తోంది.